हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, मनम इप्पुडु पवर स्टार पवन कल्याण नटिंचिन भीमला नायक सिनेमा डीटेल्स तेलुसुकुंदाम। अदे विधंगा सेप्टेंबर 2వ तारीखुन पवर स्टार पवन कल्याण बर्थडे संदर्भंगा ఒక సాంగ్ అయితే విడుదల చేయడం జరిగింది। దానిపైన తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు। అదేంటో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। అదే విధంగా ఆ టైటిల్ సాంగ్ పాడిన వ్యక్తి గురించి కూడా ఆయన మాటల్లోనే విందాం। కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది। మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, లెట్స్ గో। पवर स्टार पवन कल्याण नटिंचिन सिनेमा भीमला नायक पवर स्टार पवन कल्याण राणा क्रेजी कांबिनेशन लो त्रिविक्रम रचना सारुध्यम लो सागर चंद्र डायरेक्शन लो ई सिनेमा तेरकेक्कुतुंदी। ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడం జరుగుతుంది। అయితే సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ టైటిల్ సాంగ్ ను విడుదల చేసిన చిత్రం యూనిట్। ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు। పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఓ టైటిల్ సాంగ్ విడుదలపై వివాదం నెలకొంది। ఈ పాట తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు। అలా ఎందుకు చెప్పారంటే ఇందులో కొన్ని వర్డ్స్ మా మనోభావాలు దెబ్బతీసేలా ఉందని డిజిపి తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు। భీమ్లా నాయక్ సినిమా స్క్రీన్ ప్లే మాటలు సుప్రసిద్ధ దర్శకుడు రచయిత త్రివిక్రమ్ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశి సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది। పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన వీడియో సాంగ్ ను తన సామాజిక మాధ్యమ ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరిశంకర్ అనంతరం తన స్పందనను తెలియజేశారు। పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ ప్రచారణ చిత్రం లాంచ్ కు తను రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందని ఆయన అభిమానిగా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉన్నాడని ఈ సినిమా పక్కాగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు। ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారితో పాటు రానా దగ్గుపాటిలతో పాటు నిత్యా మీనన్ మురళీ శర్మ రఘుబాబు తదితరులు ఈ సినిమా సన్నివేశాల్లో కొద్ది రోజులుగా హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది। భీమ్లా నాయక్ సినిమా తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని తెలిపారు। చిత్రం నిర్మాత సూర్యదేవర నాగవంశి ఈ చిత్రంలోని తొలి గీతాన్ని సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా విడుదల చేశారు। 2022 జనవరి 12వ తారీఖున ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు। ఈ చిత్రం కెమెరామ్యాన్ రవిచంద్రన్, కేఐఎస్సి సంగీతం తమన్ ఎస్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్స్ ఏఎస్ ప్రకాష్, విఎస్ఎక్స్ సూపర్వైజర్ యుగేందర్, టిపిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ సమర్పించు, పిడివి ప్రసాద్ దర్శకుడు సాగర్ కే చంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ తమన్నా ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారో చెప్పుకోవచ్చు। అదేవిధంగా దర్శకుడు సాగర్ కే చంద్రన్ కూడా మంచి అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు। ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఈ సినిమా చూస్తే నిజంగా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు। మనం ఇప్పుడైతే మన రిలీజ్ అయిన సాంగ్ టైటిల్ని ఎవరు పాడారు అనే విషయాన్ని మనం ఫస్ట్ ఆయన గురించి రెండు మాటలు చెప్పి తర్వాత ఆయన మాటల్లోనే పాట పాడే అవకాశం ఎలా వచ్చిందనేది కూడా తెలుసుకుందాం। భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ను పాడింది మొగలయ్య। ఇతను అచ్చంపేట న్యూ టౌన్ నల్లమల్ల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్యకారులు। మొగలయ్య పేరు ఒక్కసారిగా మారుమోగిపోతుంది। తన ఆర్థిక పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్కు చెప్పానని అతను తప్పకుండా నాకు హెల్ప్ చేస్తానని చెప్పారు। ఈ పాటను పాడేందుకు నన్ను 3 రోజులు తమిళనాడులోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లారని ఇప్పుడు ఆయన మాటల్లోనే ఆ పాట ఎలా పాడారు అనేది మనం ఇప్పుడైతే విందాం। ఇంటి పేరు కుర్రాళ్ళు, తల్లి పేరు బల్యసావు, హాడాలి అడిమి ఎస్సా
చెట్టి కింద పండిండమ్మ మీయ సావు ఇద్దరి పెట్టురమ్మ ఉన్నది పుట్టిండాడు పులి పిల్ల కందలూరి తాలూకాల ఇంటి పేరు గుర్రాలుళ్ళు తండ్రి పేరు బంద్య సాబు ఇంటి పేరు గుర్రాలుళ్ళు తండ్రి పేరు బంద్య సాబు తల్లి పేరు వాసభీమి తాత పేరు కాశీ సాబు ముత్తు తాత మాధవ సాబు శంకరమ్మ సబాల్సు ఓనపర్తి రాజగారు గద్దువాల రాజగారు కొల్లాపూరి రాజగారు ప్రేమతోని సాదిన కొడుకు మలియాల ఇజ్జ వస్తుంది కరిణే కోట ఇజ్జ వస్తుంది అరే అమ్రవాద తాలూకాల అడవిలో నేర్చుకున్నాడంట సుక్క వంటి మీయ సావు పిక్కల్లాల తాయి తాలు సవాసి పిక్కల్లాల తాయి తాలు ఎన్నులాల తాయి తాలు వాని ముచ్చిడి గుంతలున్నాయి తన్ని 33 సాబక అర్ధ గంట గాక ముందు పట్ట పగులె పోయిండంట సమస్తానం శంకరమ్మ రాజగారిని అడిగిండంట అరే రాజగారు శంకరమ్మ దొంగ బుద్ధి చానొచ్చింది భీమ ఘడియ పుట్టిందమ్మ కాలం ఒక రాజగారు